గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఓ కలం మూగబోయింది, సినీరంగ దిగ్గజం అస్తమించింది, చరిత్ర సృష్టించిన పారిశ్రామికవేత్త ఇక లేరు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రతో మట్టిలోని మాణిక్యాలను విశ్వానికి పరిచయం చేసిన ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జూన్ 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో రామోజీరావు ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో జూన్ 8న ఉదయం 4:50 ఆయన కన్నుమూశారు. తన 88వ ఏటలో ఆయన మరణించారు. కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. రైతు కుటుంబం నుంచి పద్మ విభూషణ్ వరకు ఎదిగిన చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్ నెలకొల్పారు ఆయన. ప్రముఖ వ్యాపార సంస్థలుగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఈనాడు హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీతో ప్రపంచవ్యాప్తంగా రామోజీరావు గారు గుర్తింపు సాధించారు. ఆంధ్రప్రదేశ్లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా ఆయనే చైర్మన్. తెలుగు సినిమా పరిశ్రమకు రామోజీరావు ఎనలేని సేవలు అందించారు. రామోజీ ఫిల్మ్ సిటీని నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఏటా అక్కడ సినిమాలు చిత్రీకరిస్తుంటారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని భాషలకు చెందిన సినిమా షూటింగ్లు అక్కడ తీస్తూ ఉంటారు. ఉషోదయ మూవీస్ ద్వారా ఆయన పలు సినిమాలు తీశారు. రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకంగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. ప్రతిరోజు వేలాది మంది సందర్శించేందుకు వస్తూ ఉంటారు. 4 సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. 5 నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం ఆయన నివరించింది. 2016 జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మ విభూషణ్ అందుకున్నారు. 1969 మీడియా రంగంలోకి రామోజీరావు తొలి అడుగు అన్నదాత పత్రికతో ప్రారంభమైంది. సేద్యంలో ఆధునిక విధానాలు, సాంకేతిక పద్ధతులతో రైతులకు అవగాహన కల్పిస్తూ కొత్త వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. 1962 మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించిన రామోజీరావు దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా ఎదిగేలా చేశారు. 1974 ఆగస్టు 10న విశాఖ నగరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. ఈనాడుతో పాటు కీలక మైలురాళ్లుగా నిలిచిన సితార సినీ పత్రిక, చతుర, విపులను పరిచయం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం విలువను తెలియజేశారు. వేలాది మంది పాత్రికేయులను ఆయన పరిచయం చేశారు. నిత్య ఉషోదయంతో సత్యం నినదించుగాక అనేది రామోజీరావు గారి సిద్ధాంతం. అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు 1980 ప్రియా ఫుడ్స్తో సరికొత్త రుచులతో నోరూరించే ఆహార పదార్థాలు వినియోగదారులకు పరిచయం చేశారు. అనేక రాష్ట్ర, జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు. 1995 మరో అద్భుతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈటీవీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈటీవీ మీ టీవీ అంటూ వేల మంది నటీనటులను బుల్లెతెర అరంగేట్రం చేసి వారిలో దాగి ఉన్న సృజనాత్మక కళను సమాజానికి పరిచయం చేశారు. ప్రతి క్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు రామోజీరావు. రామోజీరావు గారు చరిత్రలో నిలిచిపోయేలా తన ఆలోచన నుంచి పుట్టిన పాడుతా తీయగా కార్యక్రమం అశేష ప్రజల మనసును కొల్లగొట్టింది. ఎంతోమంది మధుర గాయకులను ఈ లోకానికి పరిచయం చేసింది. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చిన రామోజీరావు వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతోమంది నటులు అగ్రశ్రేణి తారలయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ రికార్డు సాధించిన హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పర్యాటక కేంద్రంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణ సకల సేవలు ఒకే చోట అందించిన రామోజీ చిత్రనగరిగా అది పేరు పొందింది. యావత్ సినీ లోకం భాగ్యనగరం వైపు చూసేలా రామోజీరావు విజన్కు ఒక కొలమానమని చెప్పాలి. నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు రామోజీ ప్రారంభించిన మరో వేదిక ఎఫ్ఎం రేడియో. అనతి కాలంలోనే శ్రోతలకు అభిమాన రేడియో ఛానల్గా మారిన ఈ ఎఫ్ఎం రేడియో పత్రికా టీవీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు. ఆఖరి క్షణం వరకు ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించిన రామోజీరావు, పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన రామోజీరావు, అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా చెరగని ముద్ర వేసిన రామోజీరావుకు మనం టీవీ అందిస్తున్న ఘన నివాళి ఇది. రామోజీరావు మృతి
యావత్ దిగ్భ్రాంతికి గురి చేసింది. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ప్రధాని మోదీ తెలిపారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీగా అభివర్ణించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు ప్రముఖులందరూ కూడా సంతాపం తెలియజేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక రామోజీరావు అందించిన సేవలకు విలువైన పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి. 1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పాత్రికేయ రంగంలో సేవలకు గుర్తింపుగా బీడీ గోయంకా, యుద్ధవీర్ పురస్కారాలు కూడా దక్కాయి. 1986లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో ఏయు రామోజీని గౌరవించింది. 1989లో గౌరవ డాక్టరేట్తో ఎస్వియు సత్కరించింది. 2015లో రామోజీని గౌరవ డాక్టరేట్తో ఒడిశాలోని శ్రీశ్రీ యూనివర్సిటీ సత్కరించింది. దేశంలో అత్యంత విలువైన పద్మ విభూషణ్ పురస్కారం 2016లో రామోజీరావు అందుకున్నారు. తెలుగు వెలుగు మాసపత్రికతో మాతృభాషాభివృద్ధికి కృషి చేశారు. బాలభారతం ద్వారా చిన్నారుల్లో ప్రగతిశీల భావనలు రేకెత్తించారు. జనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడంలో ముందుండాలన్నది రామోజీరావు సిద్ధాంతం. తుపాను బాధితులకు ఇళ్లు నిర్మించి అందించారు. 1977లో పాలకాయ తిప్పలో 112, 1996లో తుపాను బాధిత పల్లెల్లో 42 పాఠశాలలు నిర్మించిన రామోజీరావు, 1999లో ఒడిశాలోని కొనగుళ్ళిలో తుపాను బాధితులకు 60 ఇళ్లు నిర్మించి దాతృత్వాన్ని ప్రదర్శించారు. ఏపీలోని పెదపారుపూడి, తెలంగాణలోని నాగలపల్లిని దత్తు తీసుకున్న రామోజీ గ్రూప్, రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరికొన్ని సేవా కార్యక్రమాలు కూడా అక్కడ చేశారు. విలువలే ప్రథమార్థంగా జీవించారాయన. ఎందరో మనసుల్లో నిలిచిపోయారు రామోజీరావు. భౌతికంగా రామోజీరావు జనం నుంచి దూరమయ్యారే గాని ఆయన చూపిన మార్గం మాత్రం శాశ్వతం.